కాస్మెటిక్స్ లో నువ్వు ఎక్కడ పనిచేసేవాడివి? విజయ కాస్మెటిక్స్ లో మేడం. గాయత్రి వచ్చినప్పుడు ఆమెకు కావలసినవి ఎవరిచ్చేవాళ్ళు? నేనే మేడం. అయితే అయితే ఏంటి, సరుకులు కొన్నంత మాత్రాన సంబంధం అంటగడతారా? సంబంధం మేము అంటగట్టడం లేదు పిన్ని, ఆ సంబంధం వాళ్లే ఏర్పరచుకున్నారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అబద్ధం. కాదు, పచ్చి నిజం. ఎక్కడో ఉండే నీకు ఏం తెలుసని నా కూతురు మీద నిందలేస్తున్నావు? నిజమే, నాకేం తెలియకపోవచ్చు. ఫోన్ ఇవ్వండి. ఈ సెల్లో ఉన్న కెమెరాకి మొత్తం తెలుసు. వీళ్ళిద్దరి ప్రేమకి మూగ సాక్ష్యం ఈ కెమెరా. తన ప్రేమకు గుర్తుగా తను ఈ సెల్ ఫోన్లో ఫోటోస్ తీసుకుని భద్రపరుచుకున్నాడు. నో నో నో, అబ్బా ఎవరు నాకు తెలియదు. అంటే తనే అభయ్ అని నీకు తెలుసన్నమాట. గుడ్. కూతురు గర్భవతని, ఆ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి అభయ్ అని నాకు తెలుసు. మర్యాదగా వాళ్ళకి పెళ్లి జరిపిస్తారా, లేక అందరి ముందు ఆ విషయం కూడా ప్రూవ్ చేయమంటారా? ఏది కావాలో మీరే తెలుసుకోండి. ఎందుకే, ఎందుకు ఇలా చేసావే, ఎందుకు చేసావు? అమ్మా అది నోర్మూయ్, నన్ను అలా పిలవకు. ఏం ద్రోహం చేశావే నీకు, ఏం తక్కువ చేశావు? ఎంత స్వేచ్ఛనిచ్చావే, ఏనాడన్నా మీరు అడిగింది కాదన్నావా? అమ్మా, నేను ఆ కుర్రాన్ని ప్రేమించాను, మేం పెళ్లి చేసుకుంటాం అంటే కాదంటావా? పేదవాడని
చిన్న ఉద్యోగమని కాదనేంత పిచ్చోళం కాదే. అసలు మాకలాంటి భేదం ఏనాడన్నా ఉందా? ఈ విషయం మాకు ముందే చెప్పుంటే అబ్బాయి కాళ్ళు పట్టుకొని బతిమలాడి అతనితోనే నీ పెళ్లి జరిపించేవాళ్ళం. ఇలా అందరి ముందు మా పరువు తీసావేంటే? అమ్మా, మీరిద్దరూ మా కుటుంబానికి ఎంతో మేలు చేశారు. మీరు చేసిన సాయం జీవితాంతం గుర్తుపెట్టుకుంటాను. ముఖ్యంగా నీ రుణం మాత్రం ఖచ్చితంగా తీర్చుకుంటాను. ఏమండి, ఇలా రండి. మన అమ్మాయిని పెళ్లి చేసుకోమని, అల్లుడిగా ఇంటికి రమ్మని అబ్బాయిని అడగండి. అడగండి. మీరంతలా అడగక్కర్లేదండి. గాయత్రి అంటే నాకు ప్రాణం. తనతో పెళ్లికి నేనెప్పుడూ సిద్ధమే. అయితే ఎందుకు ఆలస్యం? అన్నీ సిద్ధంగానే ఉన్నాయి కదా. కానీ చేద్దాం. ఏరా శేఖర్, ఏమంటావు? అలాగే అన్నయ్య. అబ్బాయి, వచ్చి కూర్చో బాబు. పద బాబు. రా బాబు.